జై గురుదేవదత్త. ఫిబ్రవరి నెల 2023లో గోచార సంచారాన్ని దృష్టిలో పెట్టుకుని మేషాది ద్వాదశ రాశుల వారికి ప్రయాణాల్లో ఇబ్బందులు కలిగించే తారీఖులు చెప్పడం జరుగుతోంది. ముఖ్యంగా ఈ తారీఖుల్లో దూర ప్రయాణాలు చేయకుండా వాయిదా వేసుకోండి. ఒకవేళ తప్పనిసరి చేయవలసి వస్తే కనుక ప్రయాణంలో అన్ని రకాల జాగ్రత్తలు పాటించాలి. అలాగే ఈ తారీఖులు అనేవి ఎదుటి వాళ్ళతోటి మనకు మనస్పర్ధలు కలిగిస్తూ ఉంటాయి. అలాగే మనకి అన్ని రకాలుగాను ఇబ్బందులు కలిగించే తారీఖులు కాబట్టి ఈ తారీఖుల్ని అన్ని రకాల ముఖ్యమైన కార్యక్రమాలకి వాయిదా వేసుకుని తప్పనిసరిగా చేయవలసి వస్తే కనుక ఇష్టదైవాన్ని పూజించుకుని ఆ రోజున దీపారాధన రుద్రాభిషేకం చేయించుకోవడం అనేది చాలా వరకు శాంతిని కలగజేస్తుంది. ముఖ్యంగా ఈ నెల 2023లో మేషరాశి వారికి 14-15 తారీఖులు, వృషభ రాశి వారికి 16-17 తారీఖులు, మిథున రాశి వారికి 18-19 తారీఖులు, కర్కాటక రాశి వారికి 20-21, సింహరాశి వారికి 22-23, కన్యారాశి వారికి ఈ నెల 24-25 తారీఖులు, తులారాశి వారికి 26-27-28, వృశ్చిక రాశి వారికి 2-3-28 తారీఖులు, అలాగే ధనురాశి వారికి ఈ నెల 4-5-6 తారీఖులు, మకర రాశి వారికి 6-7-8 తారీఖులు, కుంభరాశి వారికి 9-10-11 తారీఖులు, మీనరాశి వారికి 11-12-13 తారీఖులు. కాబట్టి ప్రతి రాశివారు ఈ తారీఖుల్లో దూర ప్రయాణాలు చేయకుండా అలాగే ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు పాటించడం వల్ల చాలా రకాల అరిష్టాలని గండాలని అకాల మృత్యువుల్ని మనం తొలగించుకోవచ్చు. జై గురుదేవదత్తా.